హలో అండి, వెల్కమ్ టు కవిస్ కిచెన్. అమ్మయ్యా, మొత్తానికైతే తంటాలు పడి నా కష్టాలు పడితే కానీ ఈ పనస పొట్టుని నేను కొట్టుకోగలిగాను. సో వెరీ సింపుల్ టెక్నికే అనిపిస్తుంది. చేతులకి నూనె రాసుకుని, అయ్యో మేడం అంత కష్టపడ్డారా, చేతులకి నూనె రాసుకొని పనస కోసుకోవాలి అని మీరు చెప్తారనుకోండి, నేను అదే పని చేశాను. కానీ చాలా గట్టిగా ఉంది, అసలు నా ఇంత పెద్ద చాకు పెట్టి కోసినా కూడా కష్టమైపోయింది. మొత్తానికైతే కోసేసాను. సో దీన్ని ఒక మెథడ్ ఏంటి అంటే, ముందుగానే ఉడికించుకొని తాలింపులో వేసుకోవచ్చు, అదర్వైజ్ డైరెక్ట్ తాలింపులో కూడా వేసుకోవచ్చు. చక్కగా ఎల్లిపాయలు వస్తున్నాయి, ఇప్పుడు ఎల్లిపాయలు దంచుతూ మీతో మాట్లాడతాను. ఎల్లిపాయలు దంచేసుకొని మంచి కాస అల్లం వెల్లుల్లి బాగానే వేసుకోవాలి. అల్లం తీసుకోవడం మర్చిపోయాను, వెయిట్ చేయండి. ఇంట్లో అల్లం లేదు, అర్థం చేస్తున్నాను, ఒకటి ఈజీగా వెళ్ళిపోతుంది. ఎస్, ఈరోజు నేను పనస పొట్టు కూర కొబ్బరి నూనెతో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అమ్మో, కొబ్బరి నూనె అని మీకు అనిపించవచ్చు, బట్ కొబ్బరి నూనెతో చాలా చాలా బాగుంటాయి వంటకాలు. నాకైతే చాలా ఇష్టం. మా కిచెన్ చూసి దడుచుకోవద్దు, ఇదంతా క్లీన్ చేసేస్తాను తర్వాత. ఫస్ట్ ఆకలేస్తుంది, అందుకని చేసేద్దాం ఫస్ట్. అయితే సో కాస్త కొంచెం మేము తక్కువ నూనె వాడతాము, కానీ కొన్ని కూరలకి ఖచ్చితంగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేస్తేనే బాగుంటుంది, ఎప్పుడో రేర్గా కదా ఇంకా తప్పదన్నమాట. సో మొట్ట చేసుకున్నాను, ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకుందాం. పోపు దినుసులు, పోపు దినుసులు సారీ. ఓకే, హాసి బయట అరుస్తుంది, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు ఇంటికి, ఇప్పుడు అటు వెళ్ళాలి నేను. ఎస్, నూనె బాగా కాగిన తర్వాతే పోపు గింజలు వేయడం అనేది మర్చిపోదాం. నూనె ఎంత ఎక్కువ కాగితే అంత ట్రాన్స్ఫాట్స్ రిలీజ్ అవుతాయి, కాబట్టి నూనె ఎక్కువగా కాగకూడదు. అండ్ కరివేపాకు వేసేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బట్ అల్లం ఇంట్లో లేదు కాబట్టి ఇంకా నాకు ఇప్పుడు చివాట్లు తిట్లు చెప్పొచ్చు కదా అల్లం అయిపోయింది అని. అజయ్, పర్వాలేదు, ఇంకా ఇప్పుడు మేనేజ్ చేసేయాల్సిందే. ఇందులో అల్లం వేసినట్టుగానే అనుకుందాము అని చెప్పేయాలి. ఎస్, నేను పేస్ట్ అల్లం పేస్ట్ వేశాను. కంట్లో నీళ్ళు కారుస్తూ కారుస్తూ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటే ఇన్ని ఉల్లిగడ్డలు అయితే కోసేసాను. జనరల్గా ఈ కోసుడు సెక్షన్ అంతా, కూరగాయల కటింగ్ సెక్షన్ అంతా మా వారిదే. చక్కగా మ్యాథ్స్ టీచర్ అండి బాబోయ్, అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్తో కటింగ్ చేయాలంటారు, నేనేమో అంత కరెక్ట్గా చేయలేను. సో పకోడీకి కట్ చేసుకున్నట్టుగా సన్న ఉల్లిపాయలు తరుక్కోవాలి పనసపొట్టు కూరకి. ఓకే, సో ఈ మూకుడు సరిపోదేమో నాకు, బట్ ఈ మూకుల్లో చాలా టేస్టీ టేస్టీగా అవుతాయండి కూరలు. నాకు లావుగా ఉంటుంది, మంచిగా మాగుతుంది అన్నమాట. సిమ్లో పెట్టి మనం ఎప్పుడు కూడా పొయ్యి హైలో పెట్టి హడావుడిగా ఉడికించొద్దండి, వంటని చాలా ప్రేమించాలి. ఎందుకంటే మన ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం కదా. సో ప్రేమగా వంట చేస్తే మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, టేస్టీగా కుదరడం వల్ల మనకి ఫుల్ ప్రశంసలు వస్తాయి కదా. సో మంచి, వాళ్ళకి కూడా వాళ్ళు మనని మెచ్చుకుంటారు, మనం వాళ్ళని మెచ్చుకుంటాం. ఇంట్లో వాళ్ళని ఏమైనా ఎవరికైనా చుట్టాలు వచ్చినా కూడా చాలా ప్రేమగా అయితే నేను వండుతాను, వండాలి అని చెప్తాను. కవి కిచెన్లో కోపాలు తాపాలు తక్కువే వస్తాయి, కోపాలు రాకుండా ఉంటాయా, అబద్ధం. నాకు కోపం రాదు అని చెప్పారు అంటే అది అబద్ధం, కోపం వస్తుంది కానీ ఎక్కువ తక్కువ. అలా ఒకప్పుడు నాకు చాలా చాలా కోపం వచ్చేది, బట్ ఇప్పుడు చాలా తగ్గించేసుకున్నాను కోపాన్ని. ఎందుకు అంటే కోపం తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిత్తంబో అన్నారు కదా. సో ఆ కోపాన్ని అయితే తగ్గించేసుకున్నాను. ఇది ఇప్పుడు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, సో మీరు ఏ ఉప్పు వాడతారు చెప్పండి నాకు. మెయిన్ అయితే నా కిచెన్లో రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఏ ఉప్పు అయినా నష్టమే. అందులో ఏ రాయి అయితే ఏంటి తల బాదుకోవడానికి అన్నట్టు ఏ ఉప్పు అయినా నష్టమే. కాకపోతే అయోడైజ్డ్ సాల్ట్ కన్నా కూడా రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, పింక్ హిమాలయన్ సాల్ట్ ఈస్ బెటర్ అన్నమాట. సో
ఇది అండ్ మనకి ఇది అయ్యి లోపల దీంట్లో పసుపు పోని గింజల డబ్బా ఇది దిస్ ఈజ్ మై పోని గింజల డబ్బా యా నేను అమెజాన్లో ఒక మంచి చెక్కది తెప్పించుకున్నాను కానీ అది మేనేజ్ చేయడం కష్టమైపోయి అందులో ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను కాస్త పసుపు ఎక్కువే వేసుకోండి కలర్ఫుల్గా కనబడుతుంది అండ్ పసుపు వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ కదా సో చాలా రకరకాలుగా పసుపుని మనం వంటల్లో హెల్ప్ అవుతుంది మనకి యాంటీసెప్టిక్గా యాంటీబయాటిక్గా యాంటీ బ్యాక్టీరియల్గా పసుపు వేసేసుకున్నాను అండ్ ఇది వైట్ రైస్ ఈరోజు ఇంకా నేనైతే వైట్ రైస్ తింటున్నాను అకేషనల్గా వైట్ రైస్ తింటాను ఈ కర్రీకి బ్లాక్ రైస్ అయితే అస్సలు బాగోదు నేను మీకు ఇక్కడ నా రైస్ని చూపించినా చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ బ్రౌన్ రైస్ అయిపోయింది ఇది మిల్లెట్స్ అక్కడ సో జస్ట్ వెయిట్ ఇప్పుడు కాస్త బంగారు వర్ణం వచ్చింది కదా సో ఇప్పుడు మనం ఈ పనసకూర పొట్టు అంట పనస పొట్టు అంటారు పనసకూర అంటారు ఆంధ్ర వాళ్ళు అయితే పనస పొట్టు అంటారు మనం చక్కగా పనసకూర ముక్కలు అనుకోవచ్చు సో వేసేసాను నేను అండ్ చూసారా ఇక్కడ కొబ్బరి రెడీగా పెట్టుకున్నాను అండ్ జీడిపప్పుని నానబెట్టాను కాజు ఓకే సో దీనిని మనం ఇందులో గ్రైండ్ చేసి వేసుకోవాలి కాజుని దాంతో గ్రేవీ బాగా వస్తుందండి అండ్ మీకు తాలింపులో ఒక్క లవంగం ఒక చిన్న ముక్క దాల్చిన ముక్క దాల్చిన చెక్క ముక్క అండ్ ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను దీన్ని చక్కగా ఇప్పుడు కొంచెం సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ వేసేస్తుందా అదిగో మళ్ళీ హాసి అరుస్తుంది ఎవరో వచ్చారు సో నాకు కాలింగ్ బెల్ లాగా అన్నమాట మా హాసి అండ్ ఉప్పేసాను కదా కాస్త ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను మీకు చెప్పలేదు అండ్ కొంచెం కారం మేము చాలా తక్కువ కారం అండ్ నాకు చెప్పండి పచ్చిమిర్చి మంచిదా ఎండుమిర్చి మంచిదా పచ్చికారం మంచిదా ఎండుకారం మంచిదా నాకు కామెంట్స్లో మీరు చెప్పాలి సో దీన్ని మనం మూత పెట్టేసుకుందాం ఓకేనా అండ్ ఈ లోపల ఇది మగ్గే లోపల నేను చపాతీకి పిండి కలుపుకుంటాను రైస్ నానబెట్టాను వైట్ రైస్ అండ్ చపాతీ పిండి కలిపేస్తే ఈ కూర అయిపోయి అదిగో పక్కన తెల్ల గల్జీర కూర పునర్నవ కూర అవుతుందండి సో ఈరోజు ఇవి రెండు కర్రీస్ చేస్తున్నాను అండ్ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను మీరు ఏవేంటో చెప్పండి 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 కామెంట్స్లో పెట్టని స్వీట్ కార్న్స్ యాడ్ చేశాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందంటే కూర పనసపొట్టు చాలా పనస కూర చాలా ఫ్రెష్గా ఉంది నీళ్ళు ఊరాయి నేను మూత పెట్టేసేటప్పటికి నీళ్ళు ఊరాయి నేను స్వీట్ కార్న్ గింజలు వేసానండి చాలా బాగుంటుంది నేను మామూలుగా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్ కోసం అని రెడీ చేసుకున్నా అయితే కొన్ని గింజలు తీసి ఇందులో వేసేసిన సో నేను స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఎంత దర్జాగా వీడియో తీస్తున్నాను ఇంకా మా వారు వచ్చి అనాలి ఇంకా ఎంతసేపు అని అనేంతవరకు చేస్తా అన్నమాట సో చేసేదే కాస్త నాకు చాలా టైం ఉంటుంది నేను చాలా ప్లాన్డ్గా 4 స్టవ్లు టక్క 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 అన్నీ చేసేసుకుంటాను సో కాస్త కోసివ్వడంలో కటింగ్ సెక్షన్లో ఆస్మా హెల్ప్ చేస్తుంది మా వారు హెల్ప్ చేస్తారు మిగతా ఎన్ని వెరైటీస్ చేసినా నేనే చేసుకుంటాను నాకు ఇష్టం వంట చేయడం అంటే చాలా ఇష్టము అప్పుడప్పుడు వంట మనిషిని ట్రై చేస్తుంటాను కానీ మళ్ళీ మనసు ఒప్పదు మన వాళ్ళ కోసం మనం చేయడంలోనే ఆనందం ఉంటుంది కదా ఎస్ సో ఓకే ఇది మనం మళ్ళీ మీకు కాజు ముక్కలు గ్రైండ్ చేసి మా స్టూడెంట్ ఒకడు కాజా ఉన్నాడండి నాకు క్లాస్లో కాజా కాజా అని పిలిచి పిలిచి నాకు కాజుని కూడా కాజానే వస్తుందన్నమాట సో కాజు ముక్కల్ని గ్రైండ్ చేసి ఇందులో గ్రేవీ కోసం వేసుకుందాం అండ్ కొబ్బరి తురిమి వేసేసుకుంటాను ఓకేనా సో ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నాను కాస్త కొబ్బరి తురుముకున్నాను అండ్ ఇక్కడ చూసారా
ఇది వచ్చేసి ధనియా పొడి అండ్ ఇది కొంచెం నువ్వుల పొడి అండ్ ఇది మీకు ఆ ప్యాకెట్ దీని పేరు నేను మర్చిపోయాను మీకు చూపిస్తాను ప్యాకెట్ కూడా చూపిస్తాను సో అది చాలా మంచిదంట మా ఒక మట్టి యోగం గురుజీ చల్మరాజు గారు చెప్పారు ప్రతి కర్రీలో అది వేసుకోండి అది పౌడర్ చేసి అని చెప్పారు సో నేను మీకు చూపిస్తాను ఉండండి సో మొత్తంగా కర్రీ అండి అయిపోయింది ఇదిగోండి గుమగుమలాడుతున్న కర్రీ స్వీట్ కార్న్ పనస పొట్టు కూర సో ఇలా వేడి వేడి చపాతీల్లోకి మన పనస పొట్టు కూర చాలా చాలా రుచికరంగా ఉంటుందండి సో నాకైతే ఆకలి చాలా చాలా ఆకలి వేస్తుంది సో ఇప్పుడు గుమగుమలాడే పనస పొట్టు కర్రీ చపాతీతో తినేస్తామన్నమాట ఓకే అండి బాయ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్